బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడు మీ ముందున్న ఈ వెహికల్ వచ్చేసి మనకి సోనెట్ HTKO ఆప్షనల్ అండి. సో ఇది మనకి మూవింగ్లో నెంబర్ వన్ ఉంది ప్రజెంట్ అయితే. సో దీంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటంటే మనకి హెలోజిన్ ల్యాంప్స్ వస్తాయి మనకి, అండ్ కింద ఫాగ్ ల్యాంప్ కూడా మనకి హెలోజినే వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పార్కింగ్ సెన్సార్స్ కంప్లీట్గా మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి దీంట్లో. అండ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి, సో ఇది మనకి డిప్పర్ అండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రిల్ వచ్చేసి టైగర్ నోస్ గ్రిల్. అండ్ ఇది మనకి నెక్స్ట్ వేరియంట్ నుంచి ఇదేంటంటే మనకి కనెక్టింగ్ మనకు వచ్చేసి DRLs వస్తాయి అన్నమాట, డేర్ రన్నింగ్ లైట్ యాంప్ వస్తుంది. సో ఇది మనకి ఫ్రంట్ వ్యూ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టైర్స్ అది వచ్చేసి R16 ఉంటుంది. కంప్లీట్గా ఇది అలోయ్ వీల్ కాదు, ఇది జస్ట్ వీల్ మాత్రమే, అలోయ్ వీల్ కాదు. బట్ లుకింగ్ వైజ్ మనకి ఇది అలోయ్ వీల్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో కంప్లీట్గా ఫ్రంట్ 2 వీల్స్కి మాత్రం డిస్క్ బ్రేక్స్ వస్తాయండి, బ్యాక్ సైడ్ మాత్రం డ్రమ్స్ వస్తాయి మనకి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ వచ్చేసి మనకి బాడీకి వస్తుంది, అదే మనకి నెక్స్ట్ ఆప్షన్ నుంచి అయితే ఏంటంటే మిర్రర్కి వస్తుంది. సో దీంట్లో మాత్రం మిర్రర్కి కాకుండా జస్ట్ బాడీకి వస్తుంది. సైడ్ ప్రొఫైల్ కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. సో మనం డోర్ ఓపెన్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా 90 degrees ఓపెన్ అవుతుంది డోర్ మనకి. అండ్ ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ 2 గ్లాస్ చైల్డ్ లాక్ వస్తుంది, ఆల్ పవర్ విండోస్ వస్తాయి, లాక్ అన్లాక్. అండ్ ఇది వచ్చేసి మనకి ORVM ఉంది కదండి, ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్. సో ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనేది లెఫ్ట్ రైట్ బట్టి మనం ఇక్కడ నుంచే రౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ క్లోజింగ్ అనేది లేదు, ఓన్లీ మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ అలాగే కింద చూసుకున్నట్లయితే మనకి బాటిల్ హోల్డర్స్ అండ్ అంబ్రెల్లా హోల్డర్స్ వస్తాయన్నమాట మనకి. ఇక్కడ లైక్ ఇక్కడ చూసుకున్నట్లయితే సింబల్స్ కూడా ఉంటాయన్నమాట. కంప్లీట్గా ఇక్కడ మనకి స్పీకర్స్ వస్తాయండి, స్పీకర్స్ వచ్చేసి కంప్లీట్గా 6 స్పీకర్స్ ఉంటాయి మనకి, 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అప్ అండ్ డౌన్ అన్నీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సెమీ లెదర్ సీట్స్ వస్తాయి. అలాగే ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇది డీజిల్ వేరియంట్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ అన్నమాట. సో ఒకసారి మనం కీ కూడా చూద్దాం. సో ఇది కీ అండి, సైడ్కి మనకి నైస్ లుకింగ్ కదా. లాక్ అన్లాక్ ఇది వచ్చేసి మనకి బూట్ ఓపెన్ అవ్వాలంటే హోల్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి బూట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి పుష్ స్టార్ట్ బటన్ కాదు, ఇది కీ స్టార్ట్ అన్నమాట. సో అండ్ సైడ్ కీ వచ్చేసి మనకి క్లచ్ మీద ప్రెస్ చేసి, సో ఇంజిన్ అనేది స్టార్ట్ అయ్యింది. సో స్టార్ట్ చేసాం కదా. సో కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫ్రంట్ బానెట్ ఓపెన్ అండి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే హెడ్ ల్యాంప్ అనేది అడ్జస్ట్మెంట్ అండి, 0 to 3 లెవెల్స్ ఉంటాయన్నమాట కంప్లీటెడ్గా. ఇది ఫ్రంట్ మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ అని చెప్పాను కదా, ఆ 4 పార్కింగ్ సెన్సార్ యాక్టివేట్ అవ్వాలంటే ఇది ప్రెస్ చేస్తే మనకి ఆ 4 పార్కింగ్ సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. ఇది ISG ఆప్షన్ అండి, ఐడియల్ స్టాప్ అండ్ గో అంటారు. ఇది వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్. అండ్ అలాగే ఇక్కడ మనకి స్టీరింగ్ చూసినట్లయితే కంప్లీట్గా రౌండ్ స్టీరింగ్ వస్తుంది మనకి. అండ్ ఈ స్టీరింగ్లో అడ్జస్ట్మెంట్ వచ్చేసి మనకి MID డిస్ప్లేస్ అనేవి ఇక్కడ ఫైల్స్ వస్తున్నాయి, TPMS మనకి మైలేజ్ ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంది ఫ్యూచర్లో ఏమైనా కావాలనుకుంటే దీన్ని ఓకే చేస్తే దాన్ని బట్టి మనకి ఓకే అయిపోతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఏంటంటే ఇది వాయిస్ కమాండర్ అండి. అండ్ ఇది మోడ్ అండి, లైక్ ఇప్పుడు మనం బ్లూటూత్ నుంచి వెళ్ళి FM కన్వర్ట్ అవ్వాలన్నా, FM నుంచి బ్లూటూత్ కన్వర్ట్ అవ్వాలన్నా కానీ ఈ మోడ్స్ అనేవి ప్రెస్ చేస్తుంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే, అండ్ ఇది వచ్చేసి మనకి సాంగ్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి కాల్ లిఫ్ట్ చేయాలన్నా కానీ కాల్ కట్ చేయాలన్నా కానీ ఇదే యూజ్ అవుతుంది అనమాట. ఇది లైక్ మనకి ఫేవరెట్స్ అండి. లైక్ ఇప్పుడు ప్రెస్ చేసామనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మనం ఎన్ని ఫేవరెట్స్ యాడ్ చేసామనుకోండి, ఇక్కడ మనం ఫేవరెట్స్ అనేవి చూసుకోవచ్చు. అంటే లైక్ ఇది బటన్ ప్రెస్ చేయగానే మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అదే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి డౌన్లో చూసుకుంటే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది టిల్ట్ మాత్రమే వస్తుంది, నాట్ టెలిస్కోప్ అని. సో అండ్ ఇక్కడ ఈ ప్రొఫైలర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్ అనేది అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో దీంట్లో ఆటో కూడా ఉంది. సో ఇప్పుడు ఆటో ఉంది కదా, ఈ ఆటో వల్ల ఏంటంటే లైక్ మనకి బయట ఉన్న టెంపరేచర్ని బట్టి ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే వైపర్ వాషర్ అండి. సో ఓకే, ఈ ప్రొఫైల్ అండి. సో ఫ్రంట్ మనకి డిజైన్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే టచ్ స్క్రీన్ వచ్చేసి 8 inches టచ్ స్క్రీన్ వస్తుంది దాని మనకి. దీంట్లో ఇన్బిల్ట్గా ఆండ్రాయిడ్ ఆటో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, కార్ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే లైక్ ఆల్ మైనస్ క్లిక్ చేశాక ఇక్కడ DRVM అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే డ్రైవ్ రేర్ వ్యూ వాంటర్ మిర్రర్ అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనం డ్రైవింగ్లో కూడా ఇది ప్రెస్ చేస్తే ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరా వ్యూ అనేది మనం లైవ్లో చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ పార్కింగ్ సెన్సార్స్ లైట్స్ అని యాక్టివేట్ చేసుకోవాలంటే ఇది. అండ్ ఇక్కడ మనకి రేర్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి లైక్ ఇది వింటర్ సీజన్లో బాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇది ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఎయిర్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఫాగ్ అనేది కొంచెం క్లియర్ అయిపోతుంది మనకి. సో ఇదన్నీ ఆఫ్ చేసుకొని, సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఏసీ ఎక్కడ రావాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫేస్కి వస్తుంది అండ్ ప్రెస్ చేస్తే లెగ్స్కి కూడా వస్తుంది, అండ్ ఓన్లీ లెగ్స్కి వస్తుంది. ఇది మనకి ఫ్రంట్ నుంచి అండ్ కింద లెగ్స్కి వస్తుంది. సో యూజువల్గా ఎప్పుడైనా సరే మనం ఫేస్కే ఎక్కువ యూజ్ చేస్తాం ఇది వచ్చేసేని. అండ్ ఇది ఫిన్ కేస్ కనుక మీరు ఆఫ్ చేశారనుకోండి బయట నుంచి వచ్చే ఎయిర్ కూడా లోపలికైతే ఎంటర్ అవుతుంది. సో ఇది ఎప్పుడు ఆన్లోనే ఉంచుకోండి. సో ఏసీ కనుక మనం కంప్లీట్గా ఆఫ్ చేయాలంటే ఇది ప్రెస్ చేసామనుకోండి కంప్లీట్గా ఏసీ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మనకి లెవెల్స్ ఏసీ లెవెల్స్ అడ్జస్ట్మెంట్ అనేది అప్ అండ్ డౌన్ అనేది ఇక్కడ నుంచే చేసుకోవాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ 2-3 points పెట్టుకొని కూలింగ్ అనేది చాలా బాగుంటుంది ఏసీ. ఇది ఆన్ అండ్ ఆఫ్, ఇది వచ్చేసి మనకి టెంపరేచర్ బట్టి జస్ట్ దీన్ని ప్రెస్ చేసామంటే లోపల టెంపరేచర్ ఆటోమేటిక్గా చూడండి ఏసీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట మనకి. అండ్ ఇది మనకి బ్లూ వచ్చేసి ఏంటంటే కూలింగ్ అండి, రెడ్ లైట్ వచ్చేసి ఏంటంటే మనకి వార్మ్ అనమాట. సో అండ్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ టాప్ ఎండ్ ఏంటంటే ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది, బట్ మన మొబైల్స్ అనేవి ఇక్కడ కూడా నార్మల్గా మన మొబైల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అలాగే ఇక్కడ యూఎస్బి పెన్ డ్రైవ్స్ ఛార్జింగ్స్ కానీ ఇక్కడ నుంచి మనం యూస్ చేసుకోవచ్చు. మల్టీ కేబుల్ ఛార్జింగ్ యూస్ చేసుకోవాలంటే లైక్ ఇది ఓపెన్ చేసేసి 12 watts ఉంటుంది, ఇక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ C2C కేబుల్ ఛార్జింగ్ అని యూస్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకి ఇది 6+1 అండి. సో ఇది ఓన్లీ డీజిల్ మాత్రం వస్తుంది. ఈ ఫిన్ కేస్ కనుక మీరు ఇదే పెట్రోల్ వేరియంట్ తీసుకున్నారనుకోండి ఇక్కడ 5+1, ఈ 6 ఉన్న ప్లేస్లో 6 ఉంటుంది. బట్ ఇప్పుడు దీనికి రివర్స్ మాత్రం ఎలా ఉంటుందంటే ఇది నాబ్ అంటాం. సో క్లచ్ ప్రెస్ చేసి మీరు నాబ్ కనుక ప్రెస్ చేశారనుకోండి అప్పుడు మాత్రం మనకి ఇక్కడ రివర్స్ వస్తుంది. ఈ ఫిన్ కేస్ కనుక మనం నాబ్ ప్రెస్ చేయకుండా కనుక వేసామనుకోండి ఫస్ట్ గేర్ మాత్రమే పడుతుంది, రివర్స్ అనేది ఖచ్చితంగా పడదు. సో రివర్స్ పడాలంటే ఖచ్చితంగా ఈ నాబ్ ఇట్ అనేసి కార్నర్ కానీ ఫ్రంట్ కంటే రివర్స్ అనేది పడుతుంది, అప్పుడు మీకు ఇక్కడ ఆర్ అనే సింబల్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి కప్ హోల్డర్స్ వస్తాయండి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్రేక్, ఇక్కడ మనకి ఆర్మ్ రెస్ట్ కామ్ హోల్డర్ అండి, స్పేస్ బాక్స్. సో అలాగే మనం అప్ చూసుకున్నట్లయితే ఈ మిర్రర్ వచ్చేసి నార్మల్ మిర్రరే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వ్యూ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పేస్ బాక్స్, హెలోజిన్ ల్యాంప్స్ వస్తాయి, ఈవెన్ టాప్ అయినా సరే హెలోజిన్ ల్యాంప్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఇది మెయిన్ అండి, హెచ్టీకే ఓలో ఏంటంటే స్పెషల్గా మెయిన్గా అట్రాక్ట్ అవ్వడానికి సన్రూఫ్ అనేది ఈ వేరియంట్లో రావడం అండి. సో దీన్ని వన్ టచ్ ప్రెస్ చేసామంటే కంప్లీట్గా మనకి సన్రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా ఓపెన్ అవ్వాలంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేశారంటే క్లియర్గా ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం ఇట్లా ప్రెస్ చేసామంటే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక ఎప్పుడైనా మనం హ్యాండ్ కానీ ఎవరైనా పర్సన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పర్సన్స్కి తగిలేసి బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇదే యాంటీ పిచ్ సన్రూఫ్ అంటారు. జస్ట్ మనకి అది తగిలేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు అనుకోకుండా ఇక్కడ ప్రెస్ అయినా కానీ టెన్షన్ కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తగిలి మళ్ళీ వెళ్ళిపోతుంది. రావడం మాత్రం వస్తుంది, బట్ ఇది మాత్రం మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సన్ వైజర్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ సైడ్కి రావాలంటే ప్రెస్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి సైడ్కి కూడా వస్తుంది. అండ్ అలాగే మనం సెకండ్ రో కూడా చూసుకుందామండి. సెకండ్ రో చూసుకున్నట్లయితే కంప్లీట్గా 90 degrees ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకి 1 power button వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సన్ సైడ్ డోర్ కర్టన్స్ వస్తాయి.
సో ఇక్కడ సేమ్ యూజువల్గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి, సో ఇక్కడ మనకి స్పేస్. సో ఈ సీట్స్ వచ్చేసి ఇదంతా లెదర్ అండి, బట్ ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది. సో నాట్ బ్యాడ్, మంచిగా కంఫర్ట్గానే ఉందండి, మనకి చాలా ఫ్రీగా ఉంది, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 ఏసీ ఈవెంట్స్ వచ్చాయండి, మంచి సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. సో దీనివల్ల మంచి క్లాస్ లుక్ కూడా కనిపిస్తుంది. ఇది C2C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో ఫేస్ లిఫ్ట్ వచ్చాక మొత్తం కంప్లీట్గా C2C వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే నార్మల్ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ మనం మొబైల్స్ అనేవి హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెకండ్ రోలో హెడ్ ల్యాంప్ వస్తుంది, హ్యాండిల్స్. సో అండ్ ఇక్కడ హెడ్ రెస్ట్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ అండి, నాట్ మనకి అడ్జస్ట్మెంట్ రావట్లేదు, జస్ట్ ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ సీట్ బెల్ట్స్ కూడా కంప్లీట్గా 3 పర్సన్స్కి వస్తున్నాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇది ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఇక్కడ మనకి ఇది ఉంది కదా, లైక్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో సైడ్ పెట్టుకుంటే అక్కడ హోల్డ్ అయిపోతుంది మనకి. సో అండ్ ఇక్కడ మనం పైన చూసుకున్నట్లయితే పైన మనకి రూఫ్ లైన్స్ కూడా వచ్చాయి. సో మనకి షార్క్ ఫిన్ యాంటీనా. సో ఇది మనకి బ్యాక్ వ్యూ అండి కంప్లీటెడ్గా. సో ఇక్కడ ఏంటంటే ఓలో మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ వస్తాయి, చూసారా కనెక్టింగ్ టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్గా ఎలా వచ్చిందో. ఇది KO నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది, దీని ముందు HDEలో మాత్రం రావన్నమాట, అది బ్రేకింగ్ లైట్స్. అండ్ మనకి ఇక్కడ రివర్స్ చేసినప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది అనమాట మనకి. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సార్స్ అనమాట. అండ్ మనకి దీంట్లో బూట్ స్పేస్, అండ్ ఇక మనం ఇక్కడ బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా 362 వస్తుంది. సో ఇక్కడ అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పార్సల్ ట్రే ఉంటుంది కదా, మనకు ఆప్షన్లు ఇచ్చారు బట్ పార్సల్ ట్రే అనేది రాలేదు. చాలా బెటర్ అనుకోవాలి, ఎందుకంటే ఇంతకుముందు మనకి ఆప్షన్ కూడా ఇవ్వలేదు, జస్ట్ పార్సల్ ట్రైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ల్యాంప్ ఏం రాలేదు. సో ఇదంతా కంప్లీట్గా ఇక్కడ స్పేర్ వీల్ వస్తుంది, ఇది జాకీ. అండ్ అక్కడ మనం లూజ్ చేసేసి టైర్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇఫ్ ఇన్ కేస్ మనకి స్పేస్ సరిపోవట్లేదు అనుకుంటే జస్ట్ ఇటు అండ్ ఇట్ సైడ్ అన్నేసుకొని కూడా మనం కంప్లీట్గా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. సో ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను మనకి ఫ్యూయల్ ట్యాంక్ది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీజిల్ వేరియంట్, డీజిల్ కాబట్టి దీంట్లో మనకి యాడ్ బ్లూ వస్తుంది, అదే పెట్రోల్ అనుకోండి యాడ్ బ్లూ ఏమి ఉండదు మనకి. సో అండ్ ఇట్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే సేమ్ యూజువల్గానే ఉంటుంది. సో అండ్ ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి గ్లో బాక్స్. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా స్పేస్ మాత్రం చాలానే ఉంది. సో ఇది వచ్చేసి మనకి మాన్యువల్ అనమాట, సర్వీస్ మాన్యువల్గా ఏవైనా సరే దీంట్లోనే ఉంటుంది మనకి కంప్లీట్గా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్ బ్యాగ్ అని ఉంది కదా, దీంట్లో కంప్లీట్గా ఏంటంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్నమాట. సో ఇక ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పాను కదండి, సో కంప్లీట్గా దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ 2 వీల్స్ మాత్రమే డిస్ప్లేక్స్ వస్తాయి, బ్యాక్ సైడ్ డిస్ప్లేక్స్ ఏం రావు. సో దీంట్లో ఏంటంటే HDKO ఆప్షన్ అనేది బాగా క్లిక్ అయిందండి. లైక్ ఇప్పుడు ఈ వేరియంట్ స్పెషల్గా ఏంటంటే దీంట్లో మనకి వెయిటింగ్ పీరియడ్ కూడా నడుస్తుంది, ఎందుకంటే ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్లో మార్కెట్లో ఎక్కడ కూడా ఇలాంటి వెహికల్ రావట్లేదు. సో ఇది డీజిల్ అండ్ పెట్రోల్, పెట్రోల్కి ఇంకా ప్రైస్ చాలా తక్కువ వస్తుంది. డీజిల్ టు పెట్రోల్ మనకి ప్రైస్ కంపేరింగ్ వచ్చేసి 1.5 నుంచి 2 lakhs వరకు వేరియేషన్ వస్తుంది. సో జనాలు ఎక్కువ కూడా పెట్రోల్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ ఈ వేరియంట్ బెస్టా అని నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ది బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్తానండి. సో మిడిల్ క్లాస్ ఫ్యామ్, ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది, కేవలం మనకి 11.40 అంటే 11,40,000 లోనే పెట్రోల్ వేరియంట్ వస్తుంది. అడిషనల్గా మనకి ఇంకా 2 lakhs వరకు యాడ్ చేసుకుంటే డీజిల్లో కూడా ఈ వేరియంట్ వస్తుంది. బట్ డీజిల్లో ఏంటంటే మనకి 20+ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది, పెట్రోల్ ఏంటంటే 18+ అనేది నార్మల్గా జనరల్గా ఉన్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది దీంట్లో వస్తుంది. సో ఈ వేరియంట్ అనేది చాలా బెటర్ అని నేను చెప్తానండి. అండ్ సో ఫైనల్గా ఇది నిజంగా వర్తా అంటే వర్త్ వర్మ వర్త్ సోనెట్ HDKO ది బెస్ట్గా వర్తనే చెప్తాను, చాలా బాగుంది వెహికల్ మాత్రం. అండ్ మీకు ఒకసారి చూడండి, మీకు నియర్ బై షోరూమ్స్ అంటే వెళ్ళండి. అండ్ ఇక్కడ మీకు కింద కాంటాక్ట్ డీటెయిల్స్ గురిస్తాను, మీకు ఇన్ కేస్ ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ కింద మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఫైనల్లీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.